హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పుత్తడి బొమ్మలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో దోసకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ దోసకాయ పప్పుని ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పప్పు కోసం ఒక దోసకాయ, 6 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని నానబెట్టుకున్న కందిపప్పులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఈ పప్పు ఉడకడానికి సరిపడని నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పప్పు అనేది ఉడికిపోయింది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ పప్పుని మనం బాగా మెదుపుకోవాలి. ఈ పప్పు అనేది మనకి మెదిగిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పప్పు రెడీ అయింది. ఈ పప్పు కోసం తాలింపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నుల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరేపాకు వేసుకొని బాగా సువాసన వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. పప్పులోకి ఎప్పుడైనా సరే తాలింపు అనేది బాగా వేగితేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనకి కమ్మటి దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోయిందండి. చూశారు కదా, ఈ దోసకాయ పప్పుని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి.